విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన చిత్రాలను వీక్షించడానికి వచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ శివాజీ రాజే గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గారు. తర్వాత ఈ చిత్రాలన్నీ 72 చిత్రాలు ఇవి మా విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినవి, గీసినవి, నిర్మించినవి. వీటన్నిటి కనుక స్ఫూర్తి మళ్ళీ మహానటి అనే సినిమా అనేది మీరందరూ గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా పోర్ట్రేట్ డ్రాయింగ్ అనేది ఒక వర్క్ షాప్ జరుగుతున్నప్పుడు నేను ఈ సినిమా చూడడం జరిగింది. చూసి వెనక్కి వచ్చిన తర్వాత కాలేజీలో డిస్కస్ చేసినప్పుడు ఈ స్టూడెంట్స్ అంతా ముందుకు వచ్చారు, సావిత్రి గారిది ఎందుకు చేయకూడదు అనేసి. ఒక 1 వీక్ లోపల ఇవన్నీ చేయడం జరిగింది. దీని గ్యాలరీని యాక్చువల్గా మేము డిస్ప్లేకి ఉంచింది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో. ఆ రోజు నాగ్ అశ్విన్ గారు డైరెక్టర్, తర్వాత స్వప్నాదత్ గారు ఇద్దరు వచ్చారు. యా ఓకే, మీరు స్వప్న, ఓకే సారీ, దేర్ ఇస్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. సో ఇప్పుడు ఈ రోజున ఇంకా దీన్ని క్లోజింగ్ సెరమనీ ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాము. శివాజీ రాజా గారిని అడిగినప్పుడు ఈ రోజు బయట టైం చెప్పారు. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ సావిత్రి గారి డాటర్ విజయ చాముండేశ్వర్ గారు రావాల్సి ఉండింది, కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయారు. బట్ తను తనతో మాట్లాడి అన్నీ అంటే ఇక్కడ ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకోవటం, వీటిని తీసుకెళ్ళటం ఇట్లాంటి కార్యక్రమం అవుతుంటుంది. సో దీనికి మేము అడగగానే మీరు విలువైన సమయాన్ని ఫీల్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాకు చేసినందుకు, మా విద్యార్థిని విద్యార్థుల్ని అభినందిస్తున్నందుకు కూడా మా కృతజ్ఞతలు శివాజీ రాజా గారికి, తర్వాత స్వప్నాదత్ గారికి. చాలా రోజులైంది మనందరం కలుసుకుని. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. సినిమా ప్రమోషన్స్లో అప్పుడు నైస్ టు సీ యు ఆల్ అగైన్. అండ్ సినిమా ముందు ఒకనొక ప్రెస్ మీటో ఇంటర్వ్యూ, అది నాకు గుర్తులేదు, ఒక వన్ పర్టిక్యులర్ రిపోర్టర్ ఆస్క్డ్ మీ, అంటే ప్రతి సినిమాకి ఒక రేంజ్ ఉంటుంది కదా, ఒక హీరో ఉంటాడు, ఒక అనలైజ్ చేస్తారు ఈ హీరోకి ఇంత రేంజ్, ఇది మార్కెట్ ఇది అని. మరి ఈ సినిమాకి ఏ రేంజ్ ఉందని ఇంత డబ్బు పెట్టారన్నారు. స్పాంటేనియస్గా నాకు జస్ట్ ఇమీడియట్లీ ఐ సెడ్ సావిత్రి గారికి రేంజ్ ఏంటి అని అనిపించింది. దాని తర్వాత సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్, సినిమా అయిపోయింది 100 రోజులు కూడా దాటేసింది, ఇది కదా సావిత్రి గారి రేంజ్, ఇంకా సెలబ్రేషన్స్ ఆఫ్ మహానటి ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్ అండి. చాలా అంటే ఒక మంచి సినిమా తీస్తే దాని తృప్తి, దాని రిజల్ట్ ఇదని తెలిసింది. ఆ టేస్ట్ ఆఫ్ దట్ గుడ్ ఫిలిం దట్ వీ సా, టేస్ట్ ఆఫ్ సక్సెస్ చాలాసార్లు చూసాము, బట్ టేస్ట్ ఆఫ్ అ గ్రేట్ సినిమా ఇస్ వెరీ రేర్ ఫర్ ఎనీబడీ. అండ్ దట్ వీ వర్ వెరీ ఫార్చునేట్ మాకు అది జరగటం. అండ్ చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా సినిమాలు తీద్దామని అనుకుంటున్నాం. సో దిస్ మోర్ ఆఫ్ యునో ఇలాంటి చూసినప్పుడు ఇంకా 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 భయం వేస్తూ ఉంటుంది జాగ్రత్తగా తీయాలి అని. అండ్ యా, కమింగ్ టు దిస్, ఐ థింక్ యునో మల్టీమీడియా, క్రియేటివ్ మల్టీమీడియా, నాగి అండ్ ప్రియాంక వెళ్ళారు దీని ఓపెనింగ్ సెరమనీ అప్పుడు మేము డివైడ్ అయ్యి, వీ కుడెంట్ డూ బికాస్ లాట్ ఆఫ్ ప్రమోషన్స్ వర్ హ్యాపెనింగ్, ఐ కుడెంట్ గో. వాళ్ళు వెళ్ళొచ్చి అప్పుడు కూడా చాలా లాట్ ఆఫ్ బిజీగా ఉన్నప్పుడు ఒక గంట కేటాయించి వెళ్ళి వచ్చేయండి అనుకున్నారు. వెళ్ళారు, వెళ్ళొచ్చినాక నాగి సెడ్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ ఎవర్ హ్యాపెన్, ఐఎమ్ సో గ్లాడ్ ఐ వెంట్ హియర్, ఇట్ వాజ్ జస్ట్ సో నైస్, హోల్ సో మచ్ టాలెంట్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద వే దే డిడ్ ఇట్ సో ప్యాషనెట్లీ. మన సినిమా ఎంత ప్యాషనెట్గా తీసామో వాళ్ళు అంత ప్యాషనెట్గా చేశారు అన్నాడు. సో ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ బ్యాక్ అండ్ వాచ్ దిస్. అండ్ కాలేజ్కే వద్దాం అనుకుంటా ఉన్నాము, అంత లోపల వెంకట్ గారు మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ చేస్తున్నాం చేంబర్లో, శివాజీ రాజా గారు అందరూ కూడా ఉంటారంటే ఐ సెడ్ ఫ్యాంటాస్టిక్, అంతకన్నా ఏంటి అని. ఎంత బాగా చేశారు, ఎంత బాగుంది, మళ్ళీ ఒక్కసారి ఆవిడ జీవితం మొత్తం చూసినట్టు ఉంది. థ్యాంక్ యూ గాయస్, యూ గాయస్ ఆర్ ష్యూర్ టాలెంట్. చాముండి గారు పాపం ఇవాళ అనుకోకుండా ఆవిడ కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, చిన్న పర్సనల్ రీజన్ వల్ల ఆవిడ రాలేకపోయారు. సో బట్ నేను ఆవిడ కోసం ఈ పిక్చర్స్లో కొన్ని, మా పర్సనల్గా కొన్ని, ఆవిడకి కూడా కొన్ని పికప్ చేసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, దిస్ ఇస్ రియలీ రియలీ ఆసమ్. థ్యాంక్ యూ సార్, దిస్ ఇస్ సచ్ అ ప్రివిలేజ్, యునో మా సినిమా అంటే మా సినిమాని కాదు సావిత్రి గారి జీవితాన్ని ఇలా
ఇలా రూపొందించడం ఇస్ ఫ్యాంటాస్టిక్. మా శ్రీదత్ గారు ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్టాక్ వచ్చినప్పుడు పుత్రోత్సాహం పొందుంటారు. అంతకుముందు అది ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెచ్చి నెంబర్ వన్ ప్రొడ్యూసర్గా ఉన్నా తెలుగులో అన్నీ ఒకెత్తు, ఈ సావిత్రి ఒకెత్తు, స్వప్న ప్రియాంక రత్నాల్లాంటి పిల్లలు, అద్భుతమైన సినిమా. అసలు నేను ఈ సినిమా రిలీజ్కి అమెరికాలో ఉన్నాను, అక్కడ చూడాలండి పండగ. అమెరికాలోను రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర మేము అక్కడే చూసాం, నేను శ్రీకాంత్ శ్రీరాము అక్కడ థియేటర్లో చూసాం సినిమా. ఊగిపోయినది థియేటర్ అంతా, మేమైతే కన్నీళ్ళతోనే బయటకు వచ్చాము ముగ్గురును. ఇలాంటి సినిమా తీసినందుకు స్వప్నకి, ప్రియాంకి, నాకి, అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు తెలిసి ఇంకో 10 ఇయర్స్ వరకు తెలుగులో అంత మంచి సినిమా రాదేమో అనుకుంటున్నాను, అంత గొప్ప సినిమా. అయితే గుండె బరొక్కుపోయింది థియేటర్ నుంచి బయటకు వస్తుంటే. అంటే ఒక నటికి కానీ నటుడికి కానీ చావు లేదు అని నిరూపించిన సినిమా ఇది. ఇంకొక 100 సంవత్సరాలు సావిత్రి గారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ క్రెడిట్ పిల్లలు వీళ్ళిద్దరిదే, దత్తగారి పిల్లలదే. అమ్మా కంగారు లేదు, సంవత్సరానికి 2 సంవత్సరం ఒక సినిమా తీయని, ఇలాంటి సినిమా తీయనమ్మా. మా తెలుగులోను శంకరాభరణం తీశాక మళ్ళీ చాలా సంవత్సరాలు 2-3 సినిమాలు వచ్చినాయి, మళ్ళీ సినిమా వచ్చింది. మిమ్మల్ని ఎప్పుడో గర్వంగా ఫీల్ అవుతాం మేము. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. ప్రియాంక కానీ స్వప్న కానీ అందరూ చాలా చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు. ఆయన ఎంత గొప్ప ప్రొడ్యూసర్, ఎంత హై బడ్జెట్ మూవీస్, అది తెలుగులో నెంబర్1 ప్రొడ్యూసర్ ఆయన. వాళ్ళ పిల్లలు మా చిన్నప్పుడు చూసిన ఇల్లు వీళ్ళా తీశారు ఇది, ఇంత గొప్ప మూవీ ఇదని. అసలు సినిమా, తెలుగు సినిమా బ్రతుకున్నంతకాలం ఈ సినిమా అలా నిలిచిపోతుంది అందరి మనసుల్లో. అసలు ఆవిడ కథ తీసుకోవడం, బయోగ్రఫీ ఇది అన్ని, దానికి ఎంత నెట్వర్క్ ఉండాలి, ఎంత వర్క్ చేసి ఉండాలి, ఇదంతా దాని మీద రీసెర్చ్ చేయాలి, ఇది అవన్నీ చేసి తొందరపడకుండా నిదానంగా సినిమా తీసి అందరి మనసుల్లోనూ నిలిచిపోయే విధంగా నిర్మించారు ఆ సినిమా. ఈ సంవత్సరం వచ్చే నేషనల్ అవార్డు ఈ అన్నీ వాళ్ళకి వస్తాయి డెఫినెట్గా, అంత గొప్ప సినిమా. ఎప్పుడు ఇంతకుముందు దత్తగారు అంటూ ఉండేవారు, ఎప్పటికైనా ఇలా పూర్ణోదయ లాంటి సినిమాలు తీయాలి, నేను అన్ని ఎన్నో సినిమాలు చేశాను అనేవారు. అది ఈ సినిమాతో వాళ్ళ పిల్లలు నిలబెట్టేశారండి మొత్తం. మాకు ఇంకా వాళ్ళ పిల్లలే మాకు వాళ్ళందరూ. ఇకపోతే ఇలాంటి గొప్ప సావిత్రి గారి గురించి క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ పోర్ట్రైట్ గ్యాలరీకి 2 డేస్ నుంచి ఇక్కడ పెట్టారు. అద్భుతంగా ఉన్నాయి అన్ని కళాఖండాలు, చాలా బాగున్నాయి. అందరికీ పోర్ట్రైట్ చేసిన ఆర్టిస్టులందరికీ నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణకి ఇస్తున్నారు, అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ ఆర్టిస్టేషన్కి ఇచ్చే డబ్బులు మేము ఎంత వస్తే అంత మా దత్తగారి పేరు మీద, పిల్లల పేరు మీద కాదు, మా దత్తగారి పేరు మీద కేరళ పంపించడం జరుగుతుంది ఆ డబ్బులు.